వెల్కమ్ టు PDTV న్యూస్. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఇక నుంచి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇదే అంశంపై ఒక చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఎవరికి వాళ్ళు విమర్శల దాడి మొదలుపెట్టారు. అయితే చేయాల్సింది చేయకమానరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అనుకున్నది ఖచ్చితంగా చేసి చూపిస్తారు. అయితే దానివల్ల ఎంతవరకు ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయి, ఏం చేయబోతున్నారు అనేది కనుక క్లియర్గా ఒకసారి అందరూ అర్థం చేసుకుంటే ఇటువంటి విమర్శలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందేమో అనేది కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే జగన్ గారి వ్యాఖ్యలు తీసుకుందాం. ఎందుకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయబోతున్నారు, అది కూడా ఇంకెన్నో రోజులు లేదు, వచ్చే ఏడాది నుంచే, అంటే జనవరి నుంచే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయబోతున్నారు. అయితే దీనివల్ల ఇబ్బందులు ఏంటి, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ప్రతిపక్షాలు ఆల్రెడీ చెప్పేసినాయి. కానీ దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మాత్రమే ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుంటే కనుక జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతించే అవకాశాలు ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే ప్రధానంగా నవంబర్ 14వ తేదీ, అంటే ఈ నెల నవంబర్ 14వ తేదీ చిల్డ్రన్స్ డే రోజు నుంచే ఆయన ఒక కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టబడుతున్నారు. కొత్త కార్యక్రమానికి నాడు నేడు ఇది కంప్లీట్ స్కూళ్ళని టార్గెట్గా చేసుకుని, అయితే ఇప్పటికే స్కూళ్ళని కంప్లీట్గా రూపురేఖలన్నీ మార్చేస్తున్నారు. ఆ రూపురేఖలు అంటే ఒక్క ఆంగ్ల బోధన పెట్టేయడం ఒక్కటే కాదు, ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ఖచ్చితంగా ఉండాల్సిన కొన్నింటిని నవంబర్ 14వ తేదీ నుంచి మనకు చూపించబోతున్నారు. అయితే ఇది కొన్ని దశల వారీగా జరగబోతోంది, కొన్ని విడతల వారీగా చేస్తారు. ఉన్న అన్ని స్కూళ్ళల్లో మొదటి విడతలో 15,000 స్కూళ్ళను మొట్టమొదట విడతలో మార్చేయబోతున్నారు. ప్రతి స్కూల్లో ఖచ్చితంగా టాయిలెట్స్ ఉండాలి, నీళ్ల సౌకర్యం ఉండాలి, అలాగే ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు ఉండాలి, ట్యూబ్లైట్లు ఉండాలి, ఎలాంటి అసౌకర్యాలు ఉండకూడదు చదువుకునే విద్యార్థులకు. ప్లేగ్రౌండ్లో ఉండాల్సిన సౌకర్యాల దగ్గర నుంచి తరగతి గదిలో ఉండాల్సిన బెంచుల దగ్గర నుంచి, డెస్కుల దగ్గర నుంచి, వాళ్ళకుండే బ్లాక్ బోర్డ్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా మార్చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికలన్నీ సిద్ధమైపోయినాయి. విడతల వారీగా ముందు 15,000 స్కూళ్ళు, తర్వాత ఇంకో 15,000, తర్వాత ఇంకో 15,000, ఇలా విడతల వారీగా 3 విడతల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్ళ రూపురేఖలు మార్చేసి ముందు మార్చిన స్కూళ్ళని ఎప్పటికప్పుడు నాడు నేడు అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఆ ప్రోగ్రాంలో ఈ స్కూల్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది రెండు కూడా వీడియోలు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు. దాంతో ఖచ్చితంగా ప్రతిపక్షాలు నోర్లు మూసుకోక తప్పదు. ఇప్పుడు విమర్శలు చేసిన మార్పు చూసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా స్వాగతిస్తారు. ప్రజలు స్వాగతించిన తర్వాత ఇంకా వాళ్లే ఫైనల్ కాబట్టి వాళ్ళు ఇచ్చే తీర్పు ఇంకా ఏ ప్రతిపక్షం ఏ విపక్షం కూడా వ్యతిరేకించిన ప్రజలు పెద్దగా పట్టించుకోరు, తర్వాత ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే జగన్ గారు ఇంతటితో ఆగట్లేదు. ఎప్పుడైతే చిల్డ్రన్స్ డే రోజున ఈ కార్యక్రమం మొదలు పెడతారో తర్వాత జనవరిలో ఆంగ్ల విద్యాబోధన అనేది స్టార్ట్ అవుతుంది. అయితే తెలుగు ఉర్దూ రెండింటిని కూడా ఒక సబ్జెక్టుగా ఉంచబోతున్నారు. అంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ చదవాలి, ఆ సబ్జెక్టులో మార్కులు సంపాదించుకుంటేనే ఆ తరగతిలో పాస్ అనేది ఉంటుంది, లేదంటే ఫెయిల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇక్కడ తెలుగుని పూర్తిగా తీసేయడం లేదు అనేది అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. కాకపోతే స్టార్టింగ్ కాబట్టి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఆంగ్ల విద్యాబోధన ఏర్పాటు చేశారు. అయితే ఇది 1 ఏడాది మాత్రమే, 2వ ఏడాది 7వ తరగతి కూడా యాడ్ అవుతుంది, 3వ ఏడాది 8వ తరగతి, 4వ ఏడాది 9, తర్వాత 10వ తరగతి, ఇలా 1 బై 1 ప్రతి ఏడాది ఒక్కో తరగతిని యాడ్ చేసుకుంటూ పోతూ పూర్తిగా 1 నుంచి 10వ తరగతి వరకు మరొక 5 ఏళ్లలో పూర్తి ఆంగ్ల బోధన ఉండేలాగా, అంటే ఇంగ్లీష్ మీడియం విద్యనే ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో అభ్యసించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు తీసుకుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రెడీ అయిపోయింది. జీవో ఎప్పుడో విడుదల చేశారు, అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాలు ఎలాంటి మాటల దాడులు సంధించినా సరే దాన్ని చాలా సున్నితంగా తిరస్కరిస్తూ పిల్లల భవిష్యత్తుని, రాబోయే తరాలని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున్న వాళ్ళు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే వెనక్కి తగ్గకుండా వాళ్ళు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే జనవరి తర్వాత నుంచి, అంటే 2020 నుంచి ఈ మార్పు స్టార్ట్ అవుతుంది. మార్పు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, విద్యార్థులు ఏ రకంగా
ఆంగ్ల బోధనలో ఇమడగలుగుతారు. ఇవన్నీ మనం చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.